సోదరి రమ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థ నుంచి ఈ నెల డిసెంబర్ నెల 14వ తేదీన మన విశాఖపట్నంలోని జలఉద్యాన వనంలో నిర్వహిస్తున్నటువంటి ఒక మీడియా కాన్ఫరెన్సుకి ఆహ్వానం పలుకుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ మీడియా కాన్ఫరెన్సు డిసెంబర్ 14వ తారీఖున 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా తిరుమల బాబు గారు, కోర్టు ట్రస్ట్ చైర్మన్ గారిని, తదితరులని మేము ఆహ్వానం చేశాము. ఇదే కాకుండా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశానికి పురోభివృద్ధికి మూల కారణం మీడియా పీపుల్ కాబట్టి మీడియా వారికి విశేషంగా వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచడం కోసం, వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో ఒక కొత్త దిగ్దర్శనం చేయడం కోసం ఒక నూతన సందేశాన్ని, నూతన పదాన్ని వాళ్ళకి చూపించడం, వాళ్ళకి తెలియచేయడం కోసం ఒక సలహా కొరకే మనం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇందులో న్యూస్ చీఫ్ బ్యూరోస్, ఎడిటర్స్, డెస్క్ జర్నలిస్టులు, ఆల్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ మీడియా పీపుల్, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పీపుల్ అందరినీ కూడా ఈ 2.5 గంటలలో జరిగేటువంటి ఈ కాన్ఫరెన్స్కి, మీడియా కాన్ఫరెన్స్కి తప్పకుండా విచ్చేయవలసిందిగా, మా యొక్క సందేశాన్ని సలహా రూపంలో స్వీకరించవలసిందిగా, వాళ్ళ మనసారా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నామండి. ఇది 2వ సారి ఈ కాన్ఫరెన్స్ను మనము జల ఉద్యానవనంలో నిర్వహించడం జరుగుతుంది.